ఎలాంటి లోన్ అయినా ఎంత లోన్ అయినా అతి తక్కువ ఇంట్రెస్ట్ కే ఈ నంబర్ కి కాల్ చేయండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఏపీలో పెను దుమారాన్ని రేపుతున్నాయి ఒక రాష్ట్రంలో వేలాదిగా మహిళలు మిస్ అయిపోయారంటే సాధారణ విషయం కాదు కేరళ స్టోరీ సినిమా విడుదలకు ముందు కూడా సినిమా యూనిట్ ఇలాంటి ప్రచారమే చేశారు కేరళలో 32000 మంది అమ్మాయిలు మాయమైపోయారని మొదట్లో చెప్పారు దాంతో ప్రభుత్వం నుండి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అలాగే నిఘా సంస్థలతో పాటు ప్రచార సంఘాలు కూడా గోల చేయటంతో సినిమా యూనిట్ మాట మార్చేసింది వైసీపీ ప్రభుత్వంలో భాగంగా ఉన్న వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు రాష్ట్రంలో కొందరు మహిళలు కనబడకుండా పోతున్నారని ముఖ్యంగా కుటుంబాల్లో మహిళలు వితంతువుల సమాచారాన్ని వాలంటీర్లు సేకరించి సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే దీనిపై వైసీపీ నేతలు పవన్ పై ఫైర్ అవుతున్నారు అలాగే పవన్ పై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు అటు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు అయినా సరే పవన్ వెనక్కి తక్కటం తానన్నది కరెక్ట్ అని కాకపోతే అందరూ వాలంటీర్లని అనటం లేదని కొందరు అలాంటి పనులు చేస్తున్నారని కేంద్ర సంస్థలు తనకు సమాచారం ఇచ్చాయని అంటున్నారు వాలంటీర్ల పొట్టగొట్టాలని తనకు లేదని కొందరు చేస్తున్న ఘాతకాలనే ప్రజల దృష్టికి తెచ్చానని తెలిపారు 100 తాజా పండ్లలో ఒకటి కులిన అన్ని పాడైపోతాయని చెప్పారు ప్రజలను నియంత్రించేందుకు బెదిరించేందుకే వాలంటీర్ వ్యవస్థను జగన్ డిజైన్ చేసి వదిలారని అందుకే అన్ని పార్టీల నాయకులు ఈ వాలంటీర్లపై వాళ్ళు సేకరిస్తున్న వివరాలపై ఒక కన్నేసి ఉంచాలని ఆరోపించారు ఢిల్లీలో ఎక్కడ కూర్చుంటే చాలా పెద్ద స్థాయి నిఘా సంస్థల వ్యక్తులు ఏదో అవివి మాట్లాడుతూ రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్పింది మీ రాష్ట్రంలో ఆంధ్రాలో దాదాపు ఇన్ని వేల మంది అమ్మాయిలు మిస్ అవుతున్నారు నీ దృష్టిలో ఉంది యాజ్ పార్టీ ప్రెసిడెంట్గా అడిగాను మిస్ అవుతుంటారు కదా అని లేదు నుంచి డేటా చెప్తే నాకు మతిపోయి తల తిరిగిపోయింది నాకు ఎందువల్ల నన్ను ఇది నెక్సెస్ ఉంది మీ ప్రభుత్వానికి ఇందులో ప్రభుత్వంలో పనిచేసే కొంతమందికి నేను అందరిని బ్లేమ్ చేయట్లేదు వాళ్ళు కూడా ఇదే చెప్పాను ఎక్కడుంది లోపం అంటే మీరు చూసుకోండి ఒకసారి మీరు మాట్లాడించానని చెప్పాను వాలంటీర్లు అందిస్తున్న సేవలపై ప్రజల్లో మంచి సానుకూలత ఉంది ఇలాంటి వ్యవస్థపై హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలు చేయటం అంటే పవన్ సాహసం చేశారనే చెప్పాలి నిజంగానే అలాంటిది జరుగుతుంటే పవన్ దాన్ని బయట పెట్టడంలో తప్పు లేదు తప్పు జరుగుతుంటే ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత ఉంటుంది అప్పుడప్పుడు వాలంటీర్ల అక్రమాలను మన మీడియాలో కూడా చూస్తుంటాం కానీ ఇది పవన్ కళ్యాణ్ చెప్పిన స్థాయిలో ఉంటుందని ఎవ్వరూ ఊహించలేదు ఇంత జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందనే ప్రశ్న కూడా వస్తోంది మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించేవారు లేకపోలేదు 30000 మంది వరకు మహిళలు మిస్సింగ్ అంటే అది చిన్న విషయం కాదు జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అంశం సీఎం జగన్మోహన్ రెడ్డి తన మానస పుత్రికగా భావిస్తున్న వాలంటీర్ల నియామకంపై పవన్ అంత పెద్ద అభాండం వేస్తే చూస్తూ ఊరుకుంటారా పవన్ చెప్పినంత స్థాయిలో కాకపోయినా పలు చోట్ల వాలంటీర్లు ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్న విషయం మాత్రం వాస్తవమని చెప్పక తప్పదు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే విమర్శలకు తావు లేకుండా ఉంటుంది అక్కడి నుంచి డేటా తీసుకుంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళు దాదాపు 29800 చిల్లర ఎంతో అమ్మాయిలు మిస్ అయిపోయారు వాళ్ళు 14000 16000కే తిరిగి ఇళ్ళకొచ్చారు తీసుకొచ్చారు మిగతా 16 నుంచి ఒక ఇంకో సగం ఇంటికి రాలా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది చాలా తీవ్రమైనది కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాలు దీని మీద చాలా లోతుగా అధ్యయనం చేస్తున్నాయని చెప్పారు 10 మంది యువకులు వెళ్ళి ప్రతి ఇంటికి తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో ఉండే సందులో ఉండేవాళ్ళు కానీ ఆ వీధుల్లో ఉండేవాళ్ళు కానీ ఏం పని మీకు ఎక్కడ అంటారు కదా అలాంటిది ఆ యువకులకి 5000 రూపాయలకి వాళ్ళ ఇంట్లోకి దూరిపోయే అవకాశం వచ్చాయి ఏముంది వాళ్ళ దగ్గర డేటా ఏం డేటా ఉంది మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు మీ ఆధార్ కార్డు తెలుసు ఎంత ఆదాయాలు వస్తాయో తెలుసు ఎంతమంది పిల్లలు ఎవరికి పెళ్ళయింది ఎవరికి పెళ్ళి అవ్వలేదు ఎక్కడ చదువుతున్నారు తన
తన భార్యపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని లీగల్ నోటీసులు పంపిన పవన్ ప్రభుత్వంపై నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు ఆయనపై ఎందుకు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోకూడదో చెప్పాలని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పవన్ చేసిన ఆరోపణలు నిజమైతే వాటిని నిరూపించాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వివాదం చినికి చినికి గాలివానలా మారే అవకాశం ఉంది.